हैरी पॉटर सीरीज अने बैटल ऑफ हॉगवर्ट्स तो मुगुस्तुंदी चाला एल कृतम वोल्डेमॉर्ट तनकु मरण लेकिन अमरत्वं पोंदडानिकी डार्क मैजिक नी यूज चेसी तन आत्मनु एडु भागालुगा विभजिंचालनुकुन्नाडु वाटिने हॉर्क्रक्सेस अनि अंटारु अनुकोकुंडा तनु 8వ हॉर्क्रक्स नु कूडा तनकु तेलियकुंडाने सृष्टिंचाडु अदे हैरी पॉटर आ रोज रात्रि वोल्डेमॉर्ट हैरी पॉटर योक्क तल्लिदंड्रुलनु मर्डर चेयडानिकि गॉड्रिक्स हालोकु वेल्लिनप्पुडु हैरीनि चंपबोतुन्नंगा अतनि तल्लि लिल्ली अड्डु वच्चिंदि दांतो वोल्डेमॉर्ट प्रयोगिंचिन कर्स बैक्फैर अय्यि तन बॉडी डिस्ट्रॉय अय्यिंदि अतनिकि तेलियकुंडाने तन आत्मलोनि ओक भागं हैरीलोकि प्रयोगिंचबडि हैरी पॉटर कूडा ओक हॉर्क्रक्स अय्याडु ఆ మిగతా 7 హార్క్రక్సెస్ ఏమిటంటే టామ్ రీడిల్ యొక్క డైరీ, సలజా స్లిథరిన్ లాకెట్, హెల్గా హఫుల్పఫ్ కప్పు, మారోలో గాంట్ యొక్క రింగు, నాగిని అనబడే స్నేక్, రొవెనా రెవెన్క్లో డయాడెమ్ మరియు ప్రొఫెసర్ కురెల్. వోల్డెమార్ట్ చనిపోయిన 14 ఏళ్ల తర్వాత తన అనుచరుల సహాయంతో లిటిల్ హ్యాంగిల్టన్ అనే శ్మశాన వాటికలో మళ్లీ ప్రాణాలతో తిరిగి లేస్తాడు. ఆ తరువాత వోల్డెమార్ట్ విజార్డింగ్ వరల్డ్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి డెత్ ఈటర్స్తో కలిసి సిద్ధమవుతాడు. వోల్డెమార్ట్ను అంతం చేయడానికి ఆ హార్క్రక్స్లను నాశనం చేయడం ఒక్కటే మార్గమని హ్యారీ పాటర్ డంబుల్డోర్ ద్వారా తెలుసుకుంటాడు. ఆ హార్క్రక్సెస్లో ఒకటైన రొవెనా రెవెన్క్లా యొక్క కిరీటాన్ని నాశనం చేయడానికి హాగ్వర్ట్స్ స్కూల్లోకి ఎంటర్ అవుతాడు. అది తెలుసుకున్న వోల్డెమార్ట్ తన డెత్ ఈటర్స్తో కలిసి హాగ్వర్ట్స్ స్కూల్ మీదకు యుద్ధానికి వెళతాడు. ఆ యుద్ధం చాలా హోరాహోరుగా జరుగుతుంది. చాలామంది డెత్ ఈటర్స్ అలాగే స్కూల్ తరపు నుంచి ప్రొఫెసర్ లూపిన్, రాన్ వీజ్లీ ట్విన్ బ్రదర్స్లో ఒకడైన ఫ్రెడ్ వీజ్లీ ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. హ్యారీ పాటర్ వోల్డెమార్ట్ను చంపేయడంతో హాగ్వర్ట్స్ యుద్ధం ముగుస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత హ్యారీ పాటర్ స్టోరీ అక్కడితో ఆగిపోలేదు. యుద్ధం తర్వాత హ్యారీ పాటర్లోని మేజర్ క్యారెక్టర్స్కు ఏమైందో ఇప్పుడు చూద్దాం. హ్యారీ పాటర్ వోల్డెమార్ట్ను ఓడించిన తర్వాత హ్యారీ పాటర్ హాగ్వర్ట్స్ స్కూల్కు తిరిగి రాలేదు. హాగ్వర్ట్స్లో జరిగే న్యూట్ ఎగ్జామ్స్కు తను అటెండ్ అవ్వలేదు. బదులుగా తను మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్లో ఆర్డర్గా జాయిన్ అయ్యాడు. ఎవరైతే వారి మ్యాజిక్ను ఇల్లీగల్ పనులకు వాడతారో వారిని డార్క్ విజర్డ్స్ అని అంటారు. ఆ డార్క్ విజర్డ్లను పట్టుకునే వారినే ఆర్డర్ అని అంటారు. తన 26వ ఏట హ్యారీ పాటర్ హెడ్ ఆర్డర్గా ప్రమోట్ అయ్యాడు. అంత చిన్న ఏజ్లో ఆ పొజిషన్ ఎవరికైనా రావడం అనేది అదే మొదటిసారి. హాగ్వర్ట్స్ బ్యాటిల్లో చనిపోయిన ప్రొఫెసర్ లూపిన్ మరియు నింఫడోరా టాంగ్స్కు జన్మించిన టెడ్డీ లూపిన్కు హ్యారీ గాడ్ఫాదర్లా వ్యవహరించాడు. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అనాథగా మారిన టెడ్డీ లూపిన్ తన గ్రాండ్ మదర్ వద్ద పెరిగాడు. కానీ తను ఎక్కువ కాలం తన గాడ్ ఫాదర్ అయిన హ్యారీ పాటర్తోనే గడిపేవాడు. హ్యారీ పాటర్ రాన్ వీజ్లీ చెల్లెలు అయిన జిన్నీ వీజ్లీను పెళ్లి చేసుకున్నాడు. వారికి 3 పిల్లలు, జేమ్స్ సిరియస్ మరియు ఆల్బస్ సెవరస్ అనే 2 మగపిల్లలు, లిలీ లూనా అనే ఆడపిల్ల వారికి జన్మించారు. హ్యారీ పాటర్ ఇప్పుడు తన అంకుల్ ఇంకా ఆంట్తో టచ్లో లేడు. కానీ డడ్లీతో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతూ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునేవాడు. తన పిల్లలు డడ్లీ పిల్లలు రిలేటివ్స్ అవుతారు కనుక వారి కోసం అప్పుడప్పుడు 2 ఫ్యామిలీస్ కలుస్తూ ఉండేవి. యుద్ధ సమయంలో తనలో ఉన్న హార్క్రక్స్ డిస్ట్రాయ్ అయిపోవడంతో తను పాములతో మాట్లాడే శక్తిని కోల్పోయాడు. జిన్నీ వీజ్లీ జిన్నీ వీజ్లీ హాగ్వర్ట్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత తన స్పోర్ట్స్ కెరియర్ను కొనసాగించింది. తను ప్రొఫెషనల్ క్విడిచ్ ప్లేయర్ అయింది. ద హోలీ హెడ్ హార్పీస్ అనే ఫీమేల్ టీంలో తను చోటు దక్కించుకుంది. తను ప్రొఫెషనల్ ప్లేయర్గా ఉండగానే హ్యారీ పాటర్ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత తను తన స్పోర్ట్స్ కెరియర్ నుంచి రిటైర్ అయ్యి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత డైలీ ప్రాఫిట్ అనే పాపులర్ విజార్డింగ్ న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా మారింది. నెవిల్ లాంగ్ బాటమ్ విజార్డింగ్ వార్ తర్వాత నెవిల్ లాంగ్ బాటమ్ కొంతకాలం ఆరర్గా హ్యారీతో పాటు పనిచేశాడు. ఆ తర్వాత తనకు హాగ్వర్ట్స్లో హెర్బాలజీ ప్రొఫెసర్గా ఆఫర్ వచ్చింది. తను ప్రొఫెసర్గా ఉన్న టైంలో అక్కడి స్టూడెంట్స్ తనను ఒక హీరోలాగా చూసేవారు. తను డంబుల్డోర్ ఆర్మీలో చేసిన సాహసాలను తన స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉండేవాడు. లూనా లవ్గుడ్తో తన రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వక వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నెవిల్ తనతో పాటు డంబుల్డోర్ ఆర్మీలో పోరాడిన హఫుల్పఫ్ హౌస్కు చెందిన హానా ఆబట్ను పెళ్లి చేసుకున్నాడు. తను ల్యాండ్ లేడీగా వర్క్ చేస్తూ ఉండేది. వీరిద్దరికీ పిల్లలు జన్మించలేదు. అయినా కానీ వీరు జీవితాంతం సంతోషంగా గడిపారు. తను చివరి వరకు హ్యారీ, రాన్, హెర్మాయిని మరియు డంబుల్డోర్ ఆర్మీలో ఉన్న మిగతా వాళ్లతో టచ్లో ఉండేవాడు. లూనా లవ్గుడ్ లూనా లవ్గుడ్ హాగ్వర్ట్స్ను విడిచి వెళ్లిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఉన్న మ్యాజికల్ క్రియేచర్స్ మీద పరిశోధనలు చేయటం,
కొత్త జీవజాతులను కనిపెట్టడం వంటివి మొదలుపెట్టింది. అలా చేసే వారిని మ్యాజీ జువాలజిస్ట్ అని అంటారు. ఈ క్రమంలో ఆమెకు రాల్ఫ్స్ కమాండర్తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లల్ని కూడా కంటారు. రాల్ఫ్స్ కమాండర్ ఎవరో కాదు, ఫెంటాస్టిక్ బీస్ట్ సిరీస్లో హీరో అయిన న్యూట్స్ కమాండర్ మనవడు. హ్యారీ పాటర్ మరియు జిన్నీ వీజ్లలో పుట్టిన కూతురుకు లూనా లవ్గుడ్ గౌరవార్థం లిల్లీ లూనా పాటర్ అని పేరు పెట్టడం జరుగుతుంది. జార్జ్ వీజ్లీ. జార్జ్ వీజ్లీ రాన్ వీజ్లీ యొక్క కవల సోదరులలో ఒకడు. తన ప్రాణ స్నేహితుడు అలాగే తన ట్విన్ బ్రదర్ అయిన ఫ్రెడ్ వీజ్లీ యుద్ధంలో చనిపోవడం అతను జీర్ణించుకోలేకపోయాడు. అతను చాలా కాలం వరకు ఆ బాధ నుండి బయటకు రాలేకపోయాడు. జార్జ్ ఇంకా ఫ్రెడ్ కలిసి స్టార్ట్ చేసిన వీజ్లీస్ విజార్డ్ వీజెస్ అనే షాపును తను తిరిగి ప్రారంభించి కొనసాగించాడు. రాన్ కూడా జార్జ్కు హెల్ప్గా ఆ షాప్లో చేరాడు. ఆ షాప్ అనేది రోజు రోజుకు పాపులర్ అయ్యి సక్సెస్ అయింది. జార్జ్ వీజ్లీ తన చిన్ననాటి క్లాస్మేట్ అలాగే గ్రిఫిండార్ క్విడిచ్ టీమ్కు క్యాప్టెన్ అయిన ఏంజలినా జాన్సన్ను పెళ్లి చేసుకున్నాడు. అతనికి పుట్టిన పిల్లల్లో ఒకరికి తన సోదరుని గుర్తుగా ఫ్రెడ్ అని పేరు పెట్టాడు. రాన్ వీజ్లీ. యుద్ధం తర్వాత రాన్ కూడా హాగ్వర్ట్స్కు తిరిగి వెళ్ళలేదు. అతను కూడా మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్లో ఆరర్గా జాయిన్ అయ్యాడు. రాన్ మరియు హ్యారీ కలిసి డిపార్ట్మెంట్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్ను అభివృద్ధి చేసే పనిలో వీరు చాలా కీలక పాత్ర పోషించారు. నెవిల్ కూడా వీరితో కలిసి పనిచేశాడు. రెండేళ్లు ఆరర్గా పనిచేసిన తర్వాత రాన్ తన సోదరుడు జార్జ్ వీజ్లీకు హెల్ప్ చేయడానికి అతనితో కలిసి షాప్ నడిపేవాడు. రాన్ మరియు హెర్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారు. వారి పేర్లు రోజ్ మరియు హ్యూగో గ్రెంజర్ విజ్లీ. హెర్మాయిని గ్రెంజర్. హెర్మాయిని డెత్లీ హ్యాలో సంఘటన తర్వాత హాగ్వర్ట్స్కు తిరిగి వెళ్లి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంది. తన చదువు పూర్తయిన తర్వాత తను మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్లో రెండు డిపార్ట్మెంట్స్లో పనిచేసింది. డిపార్ట్మెంట్ ఫర్ ద రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మ్యాజిక్ క్రియేచర్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాజికల్ లా ఎన్ఫోర్స్మెంట్. మినిస్ట్రీలో పనిచేస్తున్నంత కాలం ఆమె హౌస్ ఎల్ఫ్స్ యొక్క బాగోగులు వారిని ట్రీట్ చేసే పద్ధతిని మార్చడం కోసం ఎంతో కృషి చేసింది. అలాగే ప్యూర్ బ్లడ్స్కు మాత్రమే పక్షపాతంగా ఉండే ఎన్నో చట్టాలను నిర్మూలించడానికి ఆమె ఎంతగానో పోరాడింది. ఆ తర్వాత ఆమె మినిస్ట్రీ మొత్తానికి అతిపెద్ద స్థానం అయిన మినిస్టర్ ఆఫ్ మ్యాజిక్ పదవిని పొందింది. హ్యారీ, హెర్మాయిని మరియు రాన్ స్నేహానికి సాహసాలకు గుర్తుగా వారు ముగ్గురు చాక్లెట్ ఫ్రాక్ కార్డ్స్లో కూడా ఫీచర్ చేయబడ్డారు. డ్రేకో మాల్ఫాయ్. మాల్ఫాయ్ తల్లిదండ్రులిద్దరూ వాల్డిమార్ట్ అనుచరులైన డెత్ ఈటర్స్. మాల్ఫాయ్ చిన్నతనం నుండి ప్యూర్ బ్లడ్ ఫీలింగ్తో పెరిగాడు. వారి ఫ్యామిలీ హాఫ్ బ్లడ్స్ను అసహ్యించుకునేవారు. హాగ్వర్ట్స్ యుద్ధంలో హ్యారీ డ్రేకోను సేవ్ చేస్తాడు. అప్పటి నుండి డ్రేకోలో మార్పు వచ్చింది. తన ఆలోచన ధోరణి తప్పు అని గ్రహించాడు. యుద్ధ సమయంలో తను వోల్డిమార్ట్ తరపున అయిష్టంగానే ఉన్నాడు. సెకండ్ విజార్డింగ్ వార్లో వారు పోషించిన పాత్రకు డ్రేకో తల్లిదండ్రులకు ఎటువంటి శిక్ష పడలేదు. డ్రేకో మాత్రం తను చేసిన పనులకు జీవితాంతం బాధపడ్డాడు. తను పెళ్లి చేసుకుని ఒక కుమారునికి జన్మనిచ్చాడు. అతని పేరు స్కార్పియస్ మాల్ఫాయ్. డ్రేకో మరియు అతని వైఫ్ స్కార్పియస్ను ఎటువంటి ప్యూర్ బ్లడ్ బిలీఫ్స్ లేకుండా పెంచాలని డిసైడ్ అవుతారు. స్కార్పియస్ మాల్ఫాయ్ హ్యారీ కుమారుడు ఆల్బస్ పాటర్ మరియు హెర్మాయిని రాన్ల కూతురు రోజ్ గ్రేంజర్ వీజ్లీ ఒకేసారి వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఆఫ్ హాగ్వర్ట్స్లో జాయిన్ అవ్వడానికి కింగ్స్ క్రాస్ స్టేషన్కు వెళ్తారు. ట్రైన్లో వాళ్ళ ముగ్గురు కలుసుకుంటారు. స్కార్పియస్ మరియు ఆల్బస్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. పాటర్ ఫ్యామిలీ అంతా గ్రిఫిండార్ హౌస్లోకి ఎన్నికవబడతారు. కానీ ఆల్బస్ మాత్రం స్లిథరిన్లోకి ఎన్నికవబడ్డాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వోల్డిమార్ట్. బ్యాటిల్ ఆఫ్ హాగ్వర్ట్స్కు కొంతకాలం ముందు వోల్డిమార్ట్ మరియు బెలట్రిక్స్ డెస్ట్రేంజ్లకు ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె పేరు డెల్ఫీని. తన తల్లిదండ్రులిద్దరూ యుద్ధంలో చనిపోవడంతో ఆమె అనాథగా వేరే వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది. ఆమె సలాసర్ స్లిథరిన్కు మిగిలి ఉన్న ఏకైక వారసురాలు. అలాగే ఆమె పాములతో కూడా మాట్లాడగలదు. హ్యారీ పాటర్ అండ్ ద కర్స్డ్ చైల్డ్లో టైమ్ టర్నర్ని యూజ్ చేసి టైంలో వెనక్కు వెళ్ళి వోల్డిమార్ట్ను తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా తన తండ్రిని వెనక్కి తీసుకురావాలనేది ఆమె లైఫ్ టైం గోల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.